ఈ భారతదేశం మైనార్టీల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం పెట్టి వాళ్లకు సపరేట్గా ఒక హక్కులు ఇచ్చి ఈ దేశంలో అందరూ భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అని చెప్పేసి ఈరోజు అందరం కలిసిమెలిసి రంగురంగు పువ్వులం భరతమాత బిడ్డలం అన్నట్టు ఒక నినాదంతో ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఏ హిందూ ఎవరిపైన దాడి చేసిండండి? ఏ హిందూ ఎవరిపైన దాడి చేసిండు? రాహుల్ గాంధీకి ఏం మాట్లాడుతున్నా రాహుల్ గాంధీకి తెలియదు. రాహుల్ గాంధీ ఒక రోబో టైప్. రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడో రాహుల్ గాంధీకి అర్థం కాని టైం ఉంటుంది. అప్పుడే పట్టుకుంటాడు, అప్పుడే ఒకరిని ముద్దు పెడతాడు, అప్పుడే పోయి పార్లమెంట్లో ప్రైమ్ మినిస్టర్ని పట్టుకుంటాడు, అప్పుడే ఎగురుతాడు, అప్పుడే దుంకుతాడు. రాహుల్ గాంధీకి లూజ్ ఉంది గట్టి చెప్పాలంటే. హిందువులు ఎక్కడన్నా హింస చేసిరా? హిందువులు ఏ మైనార్టీ వర్గం మీద కన్నా పోయిరా? హిందువులు ఎక్కడన్నా ఎవరినైనా ఇబ్బంది పెట్టరా? గట్టి చెప్పండి. మీరు నేనేమంటున్నా, హిందువులు ఈరోజు భారతదేశంలో శాంతిని కోరుకుంటున్నారు, హిందువులు ఈరోజు అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నారు, హిందువులు అందరం మనం అందరం ఒకటే అని చెప్పి చాటి చెప్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోసం కొట్లాడుతున్నారు. అండ్ రీసెంట్గా నేను మధ్యప్రదేశ్లో ఒక కాంగ్రెస్ నేత వర్మ ఉంటుంది ఆయన పేరు, మధ్యప్రదేశ్, తర్వాత ఖురేషి గారు. సో వాళ్ళు కూడా బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు త్వరలో ఇండియాలో రాబోతున్నాయి అని చెప్పేసి కూడా కామెంట్లు చేశారు. మన బట్టలు కూడా తీసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పనికిరాని విధవని. ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం కూడా ఏదో రోజు ఆక్యుపై చేసుకుంటారు ఇదే విధంగా అని చెప్పి వ్యాఖ్యలు చేసినాడు దద్దమ్మ హౌలేగాడు అని బట్టలు ఇప్పిదన్నాలే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాయి కదా. ఈ భారతదేశంలో ప్రధానమంత్రులు కూడా చచ్చిపోయారు, అట్లాంటి పరిస్థితి వచ్చిందా? ఈ భారతదేశంలో ఎమర్జెన్సీ విధించారు 2 సంవత్సరాల పాటు, అట్లాంటి పరిస్థితి వచ్చిందా? నరేంద్ర మోడీ కార్యాలయం నరేంద్ర మోడీది కాదు, అది భారతదేశాన్ని పరిపాలించే వ్యక్తి. ఈరోజు నరేంద్ర మోడీ ఉండని, యోగి ఉండని, షిండే ఉండని, రాహుల్ ఉండని, భారతదేశానికి సంబంధించినటువంటి అస్తిత్వం ఇది, వ్యక్తి కాదు ఇక్కడ కావాల్సింది. మై ప్రైమ్ మినిస్టర్ ఇస్ మై ప్రైడ్. నా భారత ప్రధానమంత్రి అంటే నాకు గౌరవం, బాధ్యత, గర్వం. అది ఎవరైనా ఉండండి, ఏ పార్టీలో ఉండండి, ఏం మాట్లాడతారండి, ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా స్టేట్మెంట్ చేస్తారు? ఇలాంటి స్టేట్మెంట్లు మొత్తం ఆ పార్టీ నుంచే చేస్తున్నారు. కాబట్టి నేనేమంటున్నా, ఇంకొక కామెంట్ చేసిండు ఎవరు, రాహుల్ గాంధీ రామాలయ ఉద్యమాన్ని ఓడగొట్టు అని. అమ్మా, రాముడు ఒక అయోధ్యలోనే ఉండా? రాముడు అయోధ్యలో పుట్టిండని చెప్పినాం మేము, కేవలం అయోధ్యలోనే లేడని, అయోధ్యలోనే ఉన్నాడని చెప్పి మేము చెప్పలేదు. రాముడు ప్రతి ఒక్క దగ్గర ఉన్నాడు, రాముడు ప్రతి ఊరిలో ఉన్నాడు, రాముడు ప్రతి దగ్గరలో ఉన్నాడు. రాముడు పుట్టినటువంటి దగ్గర రామునికి గుడి ఉండాలి. ఆ గుడిని కూలగొట్టినటువంటి బాబర్ సైన్యాన్ని, ఆ బాబర్ దైన్య బాబర్ది కట్టీరు అది తొలగించి ఇక్కడ పెట్టాలని న్యాయ పోరాటం చేసి 500 ఏళ్ళు వెయిట్ చేసి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 75 ఏళ్ళు వెయిట్ చేసి ఇక్కడ మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. అక్కడ మనం సంపూర్ణమైనటువంటి హక్కులు పొందినాం, గుడి కట్టుకున్నాం, రామాలయ ఉద్యమాన్ని ఓడగొట్టినట్ట. ఆడ ఎంపీ సీట్ ఓడిపోతే రామాలయ ఉద్యమం ఓడిపోయినట్టేనా? ఏం మాట్లాడతారు రాజన్న వీళ్ళంతా? ఏం మతి ఉండి మాట్లాడే మాట్లాడలేదు. వాళ్ళకి బాధ దొరికేసింది. ఏడో చూసినా రాముడే బీజేపీని చూడలేడు, రాముడికే నచ్చలేదు, రాముడు అంటే మోడీ కోపం కాబట్టి అక్కడ ఓడించిండ్రు ప్రజలు అన్నారు. అన్న నేనేమంటున్నా, వీళ్ళు దేవుడే లేదన్నారన్న, ఇప్పుడు దేవుడు కోపం చేసింది అని అంటున్నారు. ఏది నమ్ముతారు మీరు? దేవుడు లేడు, దేవుడు గుడి ఉండాలన్నా, దేవుడికి గుడి కట్టాలన్నా, దేవుడు ఏడనండి ఉన్నాడే కదా, మీ ఊర్లో ఉన్నాడు కదా, ఆ ఊర్లోనే ఎందుకు ఉండాలని చెప్పి ప్రశ్నించిన కాంగ్రెస్ ఈరోజు దేవుడు మిమ్మల్ని ఓడగొట్టిన వెనకాడికి వచ్చింది. చాలు, ఇంతకు మించినటువంటి విజయం ఇంకెక్కడ ఉంటుంది? దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటారు, ఒప్పుకున్నారు కదన్నా. దేవుడే లేడన్న వాళ్ళు, శివలింగానికి పాలెందుకు వేయాలన్న వాళ్ళు, దేవునికి దండెందుకు వేయాలన్న వాళ్ళు, నైవేద్యం ఎందుకు పెట్టాలన్న వాళ్ళు, అక్షింతలు రేషన్ బియ్యం అన్న వాళ్ళు ఈరోజు దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటున్నారు కదా. ఇంత భగవంతుడు నేను ఉన్నా అని చెప్పి వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఆ విధంగా అక్కడ సీటును ఓడగొట్టి ఈ విధంగా చెప్పిండు అనుకోవచ్చు. భగవంతుడు వాళ్ళని మేల్కొల్పిండు అనుకోవచ్చు కదా. దాని ఓటమికి ఎందుకు భావించాలి? మేము నైతికంగా గెలిచినాం కదా. ఈరోజు భారతీయ జనతా పార్టీ 240 సీట్లు వచ్చినాయి. గట్టి మాట్లాడితే 240 సీట్లు మీ కూటమి మొత్తానికి వచ్చినాయా? మరి ఎందుకు మీరు ఏడ గెలిచినట్టు, మీకు 99 సీట్లు వచ్చినాయి.